సో మెనీ క్యారెక్టర్స్ సార్, సో మెనీ ఎమోషన్స్. అంటే ఆల్మోస్ట్ ఏడు కథలు, ఏడు కథలు, ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్, ముగ్గురు మెయిన్ ఫిమేల్ క్యారెక్టర్స్, ప్లస్ సొనాలి బెంద్రే, సొనాలి ప్లస్ షఫీ, ఎనిమిది కథలు. డిస్కవరీ సార్ ఇప్పటికీ ఖడ్గమే, ఖడ్గం ఇమేజ్ని దాటిన క్యారెక్టర్ ఒక పళ్ళ తనకి. ఛత్రపతి బాగుంటుంది, ఛత్రపతిలో మంచి క్యారెక్టర్ విజేంద్ర ప్రసాద్ రాజమౌళి బాగా చేశాడు. అంటే ఇంటెన్సిటీ వైజ్, ఇంటెన్సిటీ వైజ్ కానీ అది కథ వేరు, ఆ టైప్ దాన్ని జానర్ వేరు. అంటే ప్రభాస్ పర్సనాలిటీ ముందు నిలబడాలంటే అది చాలా చాలా కష్టం. రాజమౌళి ఎలిమినేషన్స్కి, ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్కి అది ఆడి ముందు ఈయన్ని ఇచ్చాడు సార్. ఆ బక్క పల్చడి పర్సనాలిటీలో అంత క్రూరత్వం ఎక్కడ ఎక్కడ ఎలా చూసారు సార్? ఆడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఢిల్లీలో ఒక బ్రహ్మాండమైన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. నజీరుద్దీన్ షా, ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ వాజ్పేయి, వీళ్ళంతా అక్కడ నుంచి బ్రహ్మాండమైన యాక్టర్స్, టెరిఫిక్ యాక్టర్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు. సో అందులో ట్రైన్ అయ్యాడు. ట్రైన్ మన తెలుగు నుంచి ఒకటి వెళ్ళి అంత దూరం వెళ్ళి అక్కడ సెలెక్ట్ అవటం, ఓన్లీ 20 సీట్లు ఎన్నో ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా మీద వస్తుంటారు, 2000 నుంచి కనీసం 10,000 మంది అప్లై చేసుకుంటూ ఉంటారు. మెడికల్ సీట్ కంటే చాలా చాలా ఇది. అలాంటి చోట వీడు సెలెక్ట్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాడు నా దగ్గరికి. నేను ఇలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని చేసి వచ్చాను సార్, ఇక్కడ ఎవరికి తెలియట్లేదు హైదరాబాద్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే అదేంటి అదని అంటున్నారు. నాకు అప్పటికే షాక్, ఏమో నువ్వు ఎలాగ వెళ్ళేవరా అక్కడికి. ఆ తర్వాత చంద్రలేఖకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఇంక ఇక్కడ కాదు అని బాంబే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను హిందీ అంతఃపురం చేస్తున్నప్పుడు అక్కడ ఆఫీస్లో వీడి ఫోటో చూశాను, యాక్టర్గా ఫోటో ఇచ్చాడు. ఇచ్చాడంట ఇప్పుడు 6 నెలల క్రితం ఒక పెద్ద బంచ్, 1000 ఫోటోలు ఇచ్చాడు నాకు. అన్నీ చూసుకుంటూ ఉంటే ఎవరు కొత్త యాక్టర్స్ ఎవరంటే, వీడి ఫోటో చూసి ఎక్కడ ఉన్నాడు అంటే, ఏమో సార్ ఆవిడ యాక్టర్ ఆవిడో వచ్చాడు మనకు కూడా తెలియదు అంట. వెనకాల సార్ ఆవిడ కాంటాక్ట్ నెంబర్, అప్పటికి సెల్ ఫోన్లు లేవు, సో కాంటాక్ట్ చేయించి అని పిలిపించి హిందీ అంతఃపురానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయరా, ఏమన్నా ఉంటే క్యారెక్టర్ చూస్తాను లేకపోతే తర్వాత చూద్దాం సరే అని చేసాడు. ఆ టైంలో స్పాట్లో అందరు యాక్టర్స్కి ఒక నానాపాటికి తప్ప మిగతా వాళ్ళందరూ స్టేజ్ నుంచి కొత్త యాక్టర్స్ అందరికీ ట్రైన్ చేస్తూ ఉంటాడు. నేను షార్ట్ ఇదే అని చెప్తే ట్రైన్ చేస్తాను. అప్పుడు చూశాను అది ఇంటెన్సిటీ, వీడు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. తర్వాత షార్ట్ గ్యాప్స్ ఆడుతూ మాట్లాడతాం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, నాకేం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఏం నేర్పుతారు యాక్టింగ్ అంటే ఏంటి, ఆడితే మాట్లాడుతూ చెప్తూ ఉండేవాడు. అలాగా దగ్గర దగ్గర ఒక 7-8 మంత్స్ గడిపిన తర్వాత ఆ టైంలో ఖడ్గం ఫామ్ అయ్యింది. ఫామ్ అయినప్పుడు ఒక అన్యూజువల్, ఆడి మీద ఏం ఒపీనియన్ రాకూడదు మనకి, నార్మల్గా ఉండాలి. ఆడు బ్లాస్ట్ పెట్టాడు, ఆ షాక్ ఎలిమెంట్ కోసం ఎవడు అంటే కొత్త, డెఫినెట్గా కొత్త ఫేస్కి వెళ్ళాలి. కొత్త ఫేస్లో నమాజ్ చదవడం రావాలి, ప్లస్ ఒక ముస్లిం బాడీ లాంగ్వేజ్, ఆ ముస్లిం మాట్లాడుతున్నప్పుడు ఆ తెలుగు కొంచెం యాసతో ఉంటుంది, వేరే యాక్సెంట్ ఉంటుంది దానికి. హైదరాబాద్ జనరల్గా ముస్లిమ్స్ తెలుగు మాట్లాడుతుంటారు, వేరే యాక్సెంట్ ఉంటుంది. సో దాన్ని పట్టుకోవాలి. ప్లస్ ప్రకాష్ రాజు లాంటి ఒక బ్రహ్మాండమైన యాక్టర్కి పక్కన బ్యాలెన్స్ అవ్వాలి, పక్కన బ్యాలెన్స్ అవ్వాలి, ఆపోజిట్లో బ్యాలెన్స్ అవ్వాలి, ఆపోజిట్లో వాళ్ళిద్దరి మధ్య ఉండేసి. సో వీటన్నిటిని చూసి వీడు కరెక్ట్ అని హ్యాండ్ పెట్టాను. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు, ముగ్గురు హీరోలకి ఒకటే విలన్, ఒకటే వీడు పురుగుడు నాకు. కానీ అప్పటికే ఆ బ్లేడ్ సీన్ అయ్యేటప్పటికే నాకు అర్థమైంది వీడు వెళ్ళిపోతాడు, దాని మీద రిలైజ్ చేయొచ్చు మన క్యారెక్టర్ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది బయటికి. అంటే ఎలా అనిపించిందంటే క్లైమాక్స్కి వచ్చేసరికల్లా అతని షఫీ తాలూకు టాలెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఆ రైల్వే స్టేషన్ అంటే వాడికి ఎంత ఉన్మాదో అక్కడ పీక్స్లోకి వెళ్ళిపోయింది. అంటే కథని ఎంత బాగా ఇంటర్లింక్ చేశారంటే సార్, ఆ కథ చూస్తుంటే
స్క్రీన్ ప్లే కానీ అంటే ఎంత స్టోరీని ఒక కథగా చెప్పడానికి స్క్రీన్ ప్లే రాసుకోవాల్సి వస్తే ఖడ్గం ఎప్పటికీ రిఫరెన్స్ సార్. అసలు అందులో నో డౌట్ చేసింది కాదు, కొన్ని జరిగినాయి అంటే అద్భుతాలు జరుగుతాయి. జరిగిందంటే ఎక్సలెంట్ సార్. దానికి పూర్తి స్క్రిప్ట్ లేదు, ఎప్పుడు కూడా పూర్తి స్క్రిప్ట్ లేదు. చాలా వరకు చేస్తా చేస్తూ చేస్తూ డెవలప్ అయిన కదా. అది ఎలా సార్? అది అది ఏంటో మరి ధైర్యం ఎలా సార్? కొన్నిసార్లు అలా వెళ్ళిపోతుంది అంతే. అంటే ధైర్యం అంటే బౌండ్ స్క్రిప్ట్ అయితే గ్యారంటీ ఏంటి ఉంది? ఉండదు, తెలీదు. ఏ సినిమా బౌండ్ స్క్రిప్ట్ అయినా బౌండ్ స్క్రిప్ట్ కాకపోయినా ఎవరికి కూడా రిలీజ్ అయిన తర్వాత ఏమవుతున్నది ఏ సినిమా గురించి తెలియదు. షూర్ షాట్ కంటే అది దేవుడు అడు గుడి కట్టేయచ్చు ఎవడన్నా చెప్తే ముందే. అంటే బౌండ్ స్క్రిప్ట్ ఉంటే దర్శకుడు ప్రొడక్షన్కి ఈజీ అవుతుంది. ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది, తెలుస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది, ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. నిర్మాత ఒక అంచనాలకు వచ్చి అంచనాలు